ఇతన్ని వెనక వైపు నుంచి లోపలికి తీసుకోవాలండి త్వరగా సందేహం తీర్చుకోవాలని వచ్చాం కానీ ఇక్కడికి వచ్చి బంధువులందరినీ కలిసి వివరాలు తెలుసుకున్నప్పుడు మేము అనుకున్నవాడు కాదని అర్థమైంది క్షమించండి బాధపడకు మన బిడ్డ ఇతనిలాగే పెద్దవాడే ఎక్కడో బతికే ఉంటాడు అని అనుకుని తృప్తి పడదాం వేదిక నేను వేది అపోలో గోల్డ్ వేదిక నేను ఐఎమ్ రియలీ సారీ వేది నేనేది కావాలని చేయలేదు అయ్యో నువ్వు అలా అనుకోకు మోసం చేయాలనే ఆలోచన కల్లో కూడా నాకు లేదు మీ నాన్నగారిని కన్విన్స్ చేయడానికి నాకు వేరే మార్గం కనిపించలేదు కాదు నాకే ఎవరూ లేరు నేను ఒక అనాథనని చెప్పడానికి నాకు ధైర్యం చాలలేదు అంతేగాని నాకు వేరే ఉద్దేశం లేదు నేను వేదిక ఏదో చెప్పాలనుకున్నాను వదిలే ఏదో అడగాలనుకున్నాను వద్దు వస్తాను వెళ్ళొద్దని చెప్పచ్చు కదా నాకంటూ ఎవ్వరూ లేరని ఎన్నోసార్లు చెప్పానుగా పని మనిషిగా నేను ఉండమనొచ్చుగా అయినా ఎందుకు ఉండమంటారు నేనెవరిని మొత్తుని మట్టి పొరని ఎప్పుడు అయోమయమే అనవసరంగా దేన్నో కోరుకుంటాను నా కోసం ఇంత పెద్ద నాటకం ఆడాల్సిన అవసరమే వచ్చింది రోషన్ నాతో నిజం చెప్పేసి ఉండొచ్చుగా నేను ప్రేమించింది మీ కుటుంబానో ఇంటినో కాదు కేవలం నిన్ను అది నువ్వు అర్థం చేసుకోలేదా వస్తావా నాతో మీరేం మరీ అవ్వకండి అంతా నేను చూసుకుంటానుగా మనకి ఉన్నారుగా కేఎల్ఎల్ పార్టీ వాళ్ళు ఓకే ఏంటది ఎవరు ఎవరండి ఆపండి ఎవరు వద్దు హెల్ప్ మీ
सॉरी नेनु मी पेरु बयटिकि चेप्परु एक्कडिकैना दूरंगा पारिपोतारु ई देशंलोने कनिपिंचरु भाई नन्नु चंपकंडि नेनु तेलुगुवाडिनि अवुनु नुव्वु तेलुगुवाडिवे अंदुवल्ले कदा नन्नु रौडीलतो कोट्टिंचि लेपेयालने चेत्त ऐडिया नीकोच्चिंदि मिस्टर गोपी नीकु नेनु चान्स इच्चा बट इंका नुव्वु बतुकुन्नावंटे अदि ना इमेज कि रिस्क నిన్న చెప్పింది నీకు గుర్తుందిగా మనం మళ్ళీ ఎప్పటికీ కలుసుకోకూడదని దేవుణ్ణి ప్రార్థించమన్నాను నువ్వు చెప్పినట్టు ప్రార్థించావా ప్రార్థించాను రాత్రంతా ప్రార్థిస్తూనే ఉన్నాను కానీ నీ ప్రార్థన దేవుడు వినలేదు సారీ మిస్టర్ గోపి బ్లేడ్ పోలీస్ గో టైం అయిపోయిందా నువ్వు గొప్ప అదృష్టవంతుడురా అందుకే ఆ దేవుడి నీ ప్రార్థనని ఇప్పుడు విన్నట్టున్నాడు ఏదేవైనా ఇప్పుడు టైం అయిపోయింది కదా నేను ఆఫ్ డ్యూటీలో ఉన్నాను అది మాత్రమే కాదు ఒక మంచి పని చేయడానికి ముందు ఒక మంచి పని చేయాలి అంటార కదా అందుకే ఇప్పుడు నిన్ను వదిలేస్తున్నాను ఈసారికి గండం గడిచింది ఇక మనం మళ్ళీ ఎప్పటికీ కలుసుకోకూడదని మనసారా దేవుణ్ణి ప్రార్థించు నెవర్ ఎవర్ సీ యు అగైన్ బాయ్ మనకు లేట్ అయ్యింది మీ ప్లాన్ ఏంటి నేను చెప్పాను కదా మంచి కుర్రాడు రాము మజ్జిగ తీసుకురా టీలు కాఫీలు ఇక్కడ అలవాట్లేదు అందుకే గురుగా వద్దు నన్ను ఆల్రెడీ సత్కరించావుగా చాలు మీరు కూర్చోండి కూర్చో అలాగే నిజానికి ఇలా పెళ్లి కొడుకుని చూడడం మాట్లాడడం ముఖ్యం కాదు నాకు కుటుంబం మాత్రమే ముఖ్యం ఏదో గురుజీ చెప్పారు కదా అని ఇలా వచ్చాను అవును ఎక్కడ మీ కుటుంబం అనంతపురంలో ఉన్నారు ఈ రోషన్ కుటుంబం వారి ఇచ్చిన డబ్బుతోనే పుట్టపర్తలో మెడికల్ కాలేజీ కడుతున్నారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్లు స్టార్ హోటళ్ళు అన్నీ ఈ కుటుంబం వారివే భాయ్ ఆ మర్డర్ కేసులో మనం గెలిచాం 2 కోట్లు ఇచ్చి ఒకటి చేత అబద్ధపు సాక్ష్యం చెప్పించాను కేసు క్లియర్ కానీ మీకు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు ఆ సెక్యూరిటీ గార్డు కాలు నరికిన కేసులో అదేం పెద్ద ప్రాబ్లం కాదు నేను చూసుకుంటాను కదా గోవింద గోవింద చే ఇప్పుడు కూడా డైలాగ్ తప్పు చెప్పావు సెక్యూరిటీ గార్డు కాలు నరికిన కేసు కాదు చెయ్యి చెయ్యి నరికిన కేసు ఇదిగో ఈ రాత్రికి నాటకం ఇలాగే చేస్తే వేరే వాళ్ళు పెట్టాల్సి ఉంటుంది నాకు నాటకాలంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అప్పుడప్పుడు కొన్ని నాటకాలు రాసి దర్శకత్వం చేస్తూ ఉంటాను ఇప్పటికీ ఇది 5వ సారి ఇతను డైలాగ్ తప్పుగా చెప్పడం ఏం చేస్తాం పాపం ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కాదు కదా ఓహో డ్రామా రిహార్సల్స్ జరుగుతున్నాయా ఇదేంటిది భాయ్ పంచి కట్టుకున్నారు ఏంటనుకుంటున్నా
ఓకే కానివండి రిహార్సల్స్ కి కొంచెం లేట్ అవుతుంది ఆ గదిలోకి పోదాం డైలాగ్ ప్రాక్టీస్ చేద్దాం ఈ నాటకమేనా నేను ఈ నాటకంలో ఉన్నాను అలాగా మొదటి నుంచి చివరి వరకు నిప్పుల్లో వేగుతూ ఉండే ఒక సాధువుగా నటిస్తున్నాను ఐ పిటి యు సేమ్ టు యు సరే అంకుల్ అయితే మనం విషయానికి వద్దాం రేపు నేను గురుజీని తీసుకుని ఇండియాకి వెళ్తాను దేవుడా అక్కడే సంతస్తాడా మా వాళ్ళందరినీ గురుజీకి పరిచయం చేస్తాను విషయాలన్నీ గురుజీకి అర్థమవుతాయి మీరు అవి విన్నాక నిర్ణయం తీసుకోండి ఫైన్ నాకు అభ్యంతరం లేదు గురుజీ మీతో వస్తే అన్నీ తెలుస్తాయి ఓకే గురు వన్ మినిట్ మీకేమనిపిస్తోంది నాకు 70% ఓకే అంతేకాదు కుర్రాడిది మంచి ఫ్యామిలీలానే ఉంది ఇకంతా మీకు అప్పగిస్తున్నా రోషన్ అంకుల్ ఇక నేను బయలుదేరుతాను ఓకే విషయాలన్నీ గురుజీ తెలియజేస్తా అలాగే అంకుల్ అంతా దేవుడి దయ సీ యు ఓకే ఇక నేను నాతో రేపు నువ్వు ఆంధ్రాకి వస్తున్నావు ఆంధ్రాకి నేనెందుకు రావడం నువ్వు అక్కడికి వచ్చి అన్ని ఓకే అని చెప్తేనే కదా ఈయన గారికి నమ్మకం కలిగేది కానీ అక్కడికి రావడానికి నాకు పాస్పోర్ట్ లేదు మరి నువ్వు మలేషియాకి ఎలా వచ్చావు నాకు సిద్ధి లభించింది నేను సముద్రం మీద నడుచొచ్చాను అలాగే కదా స్వామీజీ అయితే ఇంకా మంచిది కదా అదే విధంగా మనం నడిచి వెళ్దాం అయ్యో కానీ ఇంతకు ముందు ఉన్నట్టుగా ఇప్పుడు నాకు సిద్ధి లేదు ఎందువల్ల కాస్త నడవగానే సముద్రంలో మునిగిపోతున్నాను మునిగేంత వరకు నువ్వు నడు ఆ తర్వాత నేను పైకి తీసుకొస్తాను అది కాదు వీడికి ఎలా దొరికిపోయినట్రా అయ్యో దేవుడా రండి నమస్కారం ఏంటయ్యా ఎంత ఆలస్యం చేశారు నేను భయపడిపోయాను సారీ 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 కొంచెం లేట్ అయింది రాత్రి డబుల్ షో వేశాం ఆ ప్రొద్దు టూర్ లో ఆ ప్రొద్దు టూర్ లో సెకండ్ షో పూర్తయ్యేటప్పటికి పొద్దు పొడిచింది మీరేం భయపడకండి ఫుల్ స్క్రిప్ట్ ఈ ఆర్టిస్టులు అందరూ ఆర్టీసీ బస్ లో వచ్చేటప్పుడే బట్టి పట్టేశారు ఇప్పుడు చెప్పాలో నేను చెప్తాను అప్పుడు చెప్తా చాలు ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ గురు నమస్కారం వీళ్ళంతా ఎవరు వీళ్ళంతా మీ కొత్త బంధువులు ఇదంతా అస్సలు వర్కౌట్ అవ్వదు వీళ్ళని చూడగానే తెలిసిపోతుంది ఏదో వీధి నాటకాల కంపెనీ నుంచి వచ్చారు రోషన్ వీళ్ళేనా మీ బంధువులు కాదు అవును అవును వీళ్ళే ప్రస్తుతానికి మా బంధువులు వాళ్ళే పరిచయం చేసుకుంటారు హలో ఐఎమ్ గబ్బర్ సింగ్ ఐపీఎస్ ఓకే నేరస్తులను తేల్తే నిర్దాక్షిణ్యంగా శిక్షించే హైకోర్టు చీఫ్ జడ్జి పార్వతి ఓ గుడ్ ఓయ మేజర్ చంద్రకాంత్ అయ్యో మరో పేరే దొరకలేదా వీడికి ఐఎమ్ జొండగడ్డ ప్రసాద్ నేను పెద్ద బిజినెస్ మ్యాన్ ని నేను డాక్టర్ శంకర్ దాదా ఎంబీబీఎస్ అవును బాబు అంకుల్ నేను బాబు రోషనా మేము వచ్చేసామురా ఎందుకు వాళ్ళెవరు అది వీళ్ళు వీళ్ళంతా నా ఫ్యామిలీ అంటే వీళ్ళు మా నాన్న వైఫ్ ఫ్యామిలీ వీళ్ళు మా అమ్మ వైఫ్ ఫ్యామిలీ ఇలా అంతా కలుసుంటేనే కదా ఫ్యామిలీ వృద్ధి చెందుతుంది ఏంటి భయ పిలిచారు బ్లేడ్ ఈ హత్యా ప్రయత్నం నన్ను చంపడం కోసం జరుగుంటుందన్న నా అనుమానం పొరపాటున వేదిక వాళ్ళ నాన్నగారికి ఆ బుల్లెట్ తగులుంటుంది మలేషియాలోని మన శత్రువుల్లో ఎవడో ఒకడు మన కోసం ఇక్కడికి వచ్చుంటాడు జాగ్రత్తగా ఉండాలి భాయ్ శత్రువులు ఎవరున్నారు ఏ కేసు ఉంది మనం అవన్నీ క్లియర్ చేసుకునే కదా ఇక్కడికి వచ్చింది Thank you.
హలో భాయ్. మీరిక్కడ? ఓ ముఖ్యమైన విషయంగా మిమ్మల్ని కలుసుకోవాలనుకున్నాను, అందుకే వెంటనే వచ్చేసాను. నేనిప్పుడు మీతో పర్సనల్గా కొంచెం మాట్లాడాలి. మీరు ఫీల్డ్ వదిలేసి వచ్చిన తర్వాత నాకు ప్రతి విషయంలోనూ కష్టాలు ఎదురయ్యాయి. నాకు కొన్ని కోట్లు నష్టం వచ్చింది. మీరు చివరిసారిగా నాకు డీల్ పూర్తి చేయాలి. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు. కృష్ణ, డబ్బు గురించి కాదు, తెలుసు కదా, నేను అవన్నీ వదిలేసి కొత్త జీవితం ప్రారంభిస్తున్నాను. మీరోసారి డీల్ ఏమిటో వినాలి భాయ్, ఆ తర్వాత మీరు నిర్ణయించుకోండి. ఒక మర్డర్, దామోదర్ జీని చంపాలి. నిన్న దామోదర్ మీద హత్యా ప్రయత్నం చేసింది నేనే. కృష్ణ, మీ కంపెనీస్ అన్నిటికీ అధిపతి దామోదర్ జీ. మీరు ఖాళీ చేయించిన ప్రాపర్టీస్ అన్ని దామోదర్ జీవే. బి కార్పొరేషన్, వేదిక కార్పొరేషన్, వాటన్నిటినీ చూసుకోవడానికి దామోదర్ నియమించింది స్వయంగా తన బావమరిదైన గోపీకృష్ణని. వేదికని ఒకవైపు ప్రేమిస్తూనే మరోవైపు తన ఎస్టాబ్లిష్మెంట్స్ని సర్వనాశనం చేశారు మీరు. ఇవన్నీ నేను ప్లాన్ చేసినవి కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగాయి. మీ కంపెనీస్ ప్రాపర్టీస్ మొత్తం నాకు కావాలి, అది నా పట్టుదల. అందుకు దామోదర్ జీ మరణించాలి. ఇప్పుడు నా అధీనంలో ప్రాపర్టీస్ కోసం దామోదర్ జీ కేసు వేశాడు. కేసులో ఆయన గెలుస్తాడు, అది జరగకూడదు. సో మీరు నాకు సాయం చేయాలి. మీరు ప్రారంభించిన వి కార్పొరేషన్ డీల్ని మీరే పూర్తి చేసి ఇవ్వాలి. ఎమోషనల్ కాకుండా ఆలోచించండి. మీకు ఇదేమీ కొత్త విషయం కాదు కదా, దీనివల్ల మీకు నష్టమేం లేదు. ఏ ఆటంకం లేకుండా హ్యాపీగా వేదికని పెళ్లి చేసుకోవచ్చు. మీరు రోజు ఇలాంటివి ఎన్నో డీల్స్ చేస్తారు, కొంచెం ఆలోచించండి. ఇందులో వచ్చే లాభం 50-50. మీకు లైన్ క్లియర్, నాకు లైన్ క్లియర్. దీంతో శాశ్వతంగా తేజ మాయమైపోతాడు. మీరిది చేయనంటే నేను ఇంకెవరి చేతనైనా సరే చేయించగలను, కానీ కేసు మీ మీదకే వస్తుంది. ఆ విధంగా పోలీసులకు ఇవ్వడానికి నా దగ్గర చాలా సాక్ష్యాలున్నాయి. ముఖ్యమైన సాక్షి గోపీకృష్ణ. బెదిరింపు కాదు, నా అవసరం. ఇంకో దారి లేదు. సో రేపు సాయంత్రం 6 గంటల వరకు నేను వెయిట్ చేస్తాను. బాయ్.